అధికార వైకాపా వర్గపోరు రోజురోజుకి రోడ్డెక్కుతోంది సమన్వయకర్తల నియామకం పార్టీలో పెద్ద సమరానికి దారితీస్తోంది అభ్యర్థుల మార్పు చేర్పులతో పార్టీలో ఉన్న గ్రూపులు అసంతృప్తులన్నీ ఒక్కొక్కటే బయటపడుతున్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీటు కోల్పోయిన నేతల నుంచి తిరుగుబాటు మొదలవుగా నెల్లూరు ప్రకాశం జిల్లాల్లోనూ వర్గపోరు పరాకాష్ఠకు చేరుకుంది అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటామంటూనే తన సీటు తనదేనంటూ చాలామంది ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు దీంతో మార్పులు చేర్పుల ప్రక్రియకు అధిష్టానం తాత్కాలికంగా విరామం ఇచ్చింది వైకాపా కంచుకోటలు బద్దలవుతున్నాయి ఆ పార్టీకి తిరుగులేని ఆధిక్యం తీసుకొచ్చిన ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో వైకాపా కోటలు బీటలు వారుతున్నాయి గత ఎన్నికల్లో నెల్లూరులో స్వీప్ చేసిన వైకాపాకు ఇప్పుడు అక్కడ అభ్యర్థులను ఖరారు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు పార్టీని వీడారు ఉన్నవారిలోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరని వైకాపా నేతలే బల్లగుద్ది మరీ చెబుతున్నారు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడడంతో వారి స్థానాల్లో కొత్తగా నియమించిన సమన్వయకర్తల్లో ఒకరు చివరి వరకు ఉంటారా మధ్యలోనే జలకిస్తారా అనే చర్చ జరుగుతోంది నెల్లూరులో ఎంపీ ఆదాలను గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు దీంతో ఇప్పుడు ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థి కరువయ్యారు ఇంతకాలం పార్టీకి ఆర్థికంగా అందించిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఈసారి నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా పోటీకి అయితే ఒప్పించారు ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు కూడా కానీ ఇప్పుడు ఆయన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు చోట్ల ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారని పట్టుబట్టారని సమాచారం వారినే పోటీ చేయిస్తే తాను పోటీ చేయడంపై పునరాలోచించుకోవాల్సి ఉంటుందనే సంకేతాలను ఆయన అధినాయకత్వానికి పంపారని అంటున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే ఏడు స్థానాల్లో మార్పులు చేర్పులకు సీఎం జగన్ నిర్ణయించారు సిట్టింగ్లకు ఆ విషయాన్ని ఇప్పటికే చెప్పేయడంతో వారు భగ్గుమంటున్నారు పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్ ను ఈసారి చోటికి మారుస్తున్నట్లు పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో పెడన నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన వైకాపా సమన్వయకర్తలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పార్టీ నేతలు శనివారం సమావేశమయ్యారు జోగిని మారిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తారు అధినాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారు ఈ సమావేశం అందులో ఆ నేతల నిర్ణయం వెనుక మంత్రి జోగి మంత్రాంగం ఉందనే చర్చ జరుగుతోంది మైలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను కొనసాగిస్తారా లేదా అనే విషయంలో స్పష్టత రావడం లేదు ఆ స్థానం ఆశించిన మంత్రి జోగి రమేష్ అక్కడ గత కొంతకాలం తెరవెనుక రాజకీయం చేశారు దీంతో మంత్రి ఎమ్మెల్యే వర్గాల మధ్య ప్రచ్చన్న యుద్దం జరిగింది పార్టీ అధిష్టానం సీఎంఓ జోగిని పిలిచి సర్దుబాటు చేసే ప్రయత్నం చేశాయి అప్పటికీ సద్దుమణిగినా మైలవరంలో ఎమ్మెల్యేతో మంత్రికి వర్గపోరు పూర్తిగా సమసిపోలేదు ఇప్పుడు సమన్వయకర్తల మార్పుల నేపథ్యంలో సీఎంఓ నుంచి పిలిచిన ఎమ్మెల్యే అందుబాటులోకి రావడం లేదని సమాచారం రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణను ఇప్పుడు రాజమహేంద్రవరం గ్రామీణకు మార్చారు రామచంద్రపురం టికెట్ తనకు దక్కకపోవడానికి అడ్డుకున్న ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కారణమని ఆగ్రహంతో ఉన్న మంత్రి వేణు తన కార్యకర్తలతో మాట్లాడారు రామచంద్రపురంలో మళ్లీ అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మీరంతా అడ్డుకోండని కార్యకర్తలకు చెప్పారు తోట బోస్ వర్గాలు అరాచకాలు చేస్తున్నాయని చెప్పకనే చెప్పారు ప్రకాశం జిల్లా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలనేని శ్రీనివాసరెడ్డి గ్రూపులుగా చీరిపోయింది అద్దంకి కొండపి నియోజకవర్గాల సమన్వయకర్తలిద్దరని వైవీ మార్పించారని బాలనేని వర్గం గుర్రుగా ఉంది జిల్లాలో ఆయన ఆధిపత్యం ఎక్కువ అవుతుండటంతో పాటు ఒక ఎంపీ ఒక అసెంబ్లీ సీటు ఆయన తనకు తన కొడుకు కోసం అడుగుతున్నారనే అంశం పార్టీలో ఆజ్యాన్ని పోసింది మరోవైపు తన సీటుకే హెసరు పెడుతున్నారని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు ఆయనకు బాలనేని మద్దతునిస్తున్నారు దీంతో ఇప్పుడు వైబీ వర్సెస్ బాలనేని మాగుంట అన్నట్లు మారింది కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు కొండపి మాజీ సమన్వయకర్త మాదాసు వెంకయ్య హైదరాబాద్ కు వెళ్లి మరీ బాలనే కలిసి వచ్చారు జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జంకె వెంకట్రెడ్డి బాలనేని వెంటే ఉంటున్నారు ఒంగోలు అసెంబ్లీ స్థానానికి బాలనేని అక్కడే లోక్సభ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొనసాగనున్నారా లేదా అనే దానిపై ఈ నెల ఇరవై ఎనిమిదిన పార్టీ అధినేత జగన్ స్పష్టత ఇవ్వనున్నారని తెలిసింది ఆలోపు వారిద్దరికి విధేయతను చాటుకుని పరీక్ష పెట్టారనే ప్రచారం జరుగుతోంది జగ్గంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును తప్పించి ఆయన స్థానంలో తోట నరసింహంను సమన్వయకర్తగా నియమిస్తున్నారు ఇప్పటికే వీరిద్దరి మధ్య వర్గపోరు తీవ్రస్థాయిలో ఉంది ఇప్పుడు టికెట్ మారడంతో చంటిబాబు అసంతృప్తితో ఉన్నప్పటికీ బయటపడడం లేదు తన కేడర్ మనోభావాలు దెబ్బతినకుండా నడుచుకుంటే అంతా సక్రమంగా ఉంటుందని లేకపోతే వారి అభిప్రాయాలకు అనుగుణంగా కార్యాచరణ ఉంటుందని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేకు సంబంధించిన కార్యకర్తలను కలుపుకుని పెడతారా అనేది ప్రశ్నార్థకంగా తనలాగా ఏ ఎమ్మెల్యే కష్టపడి ఉండరని నియోజకవర్గంలో రెండు వందల అరవై తొమ్మిది రోజుల పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించానని పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అంటున్నారు సర్వేలో ఏముందో ఎలా చేశారో ఇప్పటికిప్పుడు కొత్త వ్యక్తిని తీసుకువస్తే ఇక్కడ కేడర్ వారితో ఇమడదని చిట్టిబాబు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాంకు ఈసారి అక్కడ టికెట్ ఉండదని సీఎం ఇప్పటికే సంకేతం ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది దీనికి తోడు నియోజకవర్గంలో తిరగాలని జెడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షకు సీఎం చెప్పడంతో మంత్రి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ముఖ్యమంత్రి జగన్ జన్మదినం సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటిన ఆస్పత్రిలో విరూపాక్షి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వీరు చించేయడంతో ఉద్రిక్తత నెలకొంది ఇప్పుడు మంత్రికి టికెట్ రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అని చర్చలు పెరిగాయి గురజాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శాసనమండలిలో ప్రభుత్వ వీప్ జంగా కృష్ణమూర్తి బీసీ కోటాలో టికెట్ రేసులో ఉన్నారు ఇటీవల పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక భేటీ నిర్వహించారు ఆ భేటీకి పార్టీ శ్రేణులు వెళ్లరాదంటూ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హుకుం జారీ చేయడంతో పాటు ఎవరు అటువైపు వెళ్లకుండా నియంత్రించడంతో కృష్ణమూర్తి తీవ్రంగానే స్పందించారు గురజాలలో అరాచకం నడుస్తోంది డబ్బు అహంకారం నెత్తికెక్కితే ప్రజలే బుద్ధి చెబుతారంటూ ఘాటుగానే హెచ్చరించారు ఈ సమావేశంలో కాసు వద్దు జంగా ముద్దు స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ అందరూ నినాదాలు చేశారు సీట్లపై సీఎం జగన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూనే పలువురు ఎమ్మెల్యేలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు తమదేనని వచ్చే ఎన్నికల్లో తాము అక్కడి నుంచే పోటీ చేస్తామని ప్రకటించడం ద్వారా పార్టీ అధిష్టానానికి పరోక్షంగా హెచ్చరిక జారీ చేస్తున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు తనదేనని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పొన్నూరు నుంచే పోటీ చేయబోతున్నానంటూ అక్కడి ఎమ్మెల్యే కిలారి రోసయ్య ప్రకటించారు ఇద్దలూరు కోరుకుంటున్నప్పటికీ బాలినేని కూడా ఇప్పటికే పలుమార్లు తన సిట్టింగ్ స్థానమైన ఒంగోలు నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు